సర్వాంతరవ్యామి దేవుని స్వరము మహాఘనత వహించిన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మా ప్రియ పరలోకపు తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తున్నా ఇదిగో ప్రార్థన టీవీ పరిచర్య ద్వారా ఎంతమంది నీ వాక్యాన్ని వింటున్నారు ఆలకిస్తున్నారో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నీ వాక్యము వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది నీ వాక్యం ఎలా వెలుగు కలుగుతుంది నీ వాక్యం మా పాదములకు దీపం తు్రావులకు వెలుగై ఉన్నది సత్యవాక్యం అయిన ప్రజ ప్రజల హృదయాల్లో భద్రపరచండి అనేకులు మీ తట్టు తిప్పండి ఆకర్షించండి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని నీ ప్రియ కుమారుడని వేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామూన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు తిరునంపల్లి రాజ్యలక్ష్మి గారు తిరునంపల్లి సుస్మిత రాజు తిరునంపల్లి చరణ్ అయిన గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా కావున ప్రేక్షకులు తిరునంపల్లి సుస్మితారాజు కొరకు చరణ్ ఉద్యోగం కొరకు గృహము కొరకు సంతానం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించిన గాక హేన్ ఇది మనం మన అంశము పోయిన వారంలో చెప్పుకున్నాం క్రొత్తగా జన్మించుట ఎలా అనే దాని గురించి మళ్ళీ పోయినసారి పార్ట్ వన్గా చెప్పుకున్నాం ఈరోజు దాన్ని పార్ట్ టూగా మనము చెప్పుకుందాం పోయినసారి మనము యోగాను సువార్త మూడవ అధ్యాయము ఒకటి నుంచి పదిహేను వచనాల వరకు మనం ధ్యానించాం ఈరోజు పదహారో వచనం నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు ధ్యానం చేసుకుందాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అంత విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపగలి నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికే కానీ లోకమునకు తీర్పు తీర్చుడుకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు ఆయన విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు విశ్వాసించని వాడు దేవుని అద్వితీయ కుమార్ నామమును విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఎంతకు మునిపోయి తీర్పు తీర్చబడను ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి దుష్కార్యం చే ప్రతివాడును వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు నొంతకు రాడు సత్యవర్తునుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొందుకు వచ్చును యోగా స్వార్థ మూడవ అధ్యాయంలో నికోదయముతో ఆయన రాత్రి వేళ అతను కలుసుకున్నాడు నికోదేముతో మాట్లాడాడు మాట్లాడిన తర్వాత అతను వెళ్ళిపోయాడు ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసముంచి వాడు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఎవరు ప్రేమించారంట లోకాన్ని దేవుడు ప్రేమించాడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ప్రేమించుట వల్లనే ఆయన కుమారుని లోకానికి పంపించాడు ఆ పంపించిన వాణి ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాడు నశించడు నశింపక నిత్య జీవం పొందుతాడు ఇక్కడ నశించుట అనేది ఒక ఆత్మ పాతాళములో లేక మరణములో శాశ్వతముగా నశించుట శరీరానికి మరణమున్నది కానీ ఆత్మకు మరణము లేదని బైబిల్ చెప్తున్నదే కనుక ఏసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచిన వాడు ఏసుక్రీస్తు నామంలో క్రొత్తగా జన్మించిన వాడు యేసుక్రీస్తు నామం ద్వారా ఆ వ్యక్తి ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదో ఎవరైతే ఆయన అంగీకరించలేదో వారు ఏమవుతారనమాట పాతాళములో వారి ఆత్మ నశిస్తుంది లేదా రెండవ మరణములో వారి ఆత్మ నశిస్తుంది కనుక నశించుట అనగా శాశ్వతముగా నశించుట ఇక వారి యొక్క పురుగు ఎన్నటికి చావదు అగ్ని ఆరదు పురుగు చావదు అన్నాడు కాబట్టి వారు పాతాళములో మందగా కూర్చబడతారు వారి యొక్క అగ్నితో నింపబడిన పొగ యుగయుగములు లేస్తుంది అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుట ఉంటాయి జనులు కేకలు వేస్తారు మొర పెడతారు దానికి ఉదాహరణగా ఏ మనకి ఆ పాతాళం అంటే ఎలా ఉంటుందో ఆ పరలోకం అంటే ఎలా ఉంటుందో ముందే భూలోకములో మనకు వివరించాడు లూకాసు వార్త పదహార అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు అక్కడ ఆయన ఒక ఉపమానం చెప్పాడు ఉపమానం లేకుండా ఆయన ఎప్పుడు ఏ బోధ చేయలేదు ఉపమానమైనా చెప్పాడు లేదా ఒక స్టోరీగానైనా చెప్పాడు అక్కడ ఒక ధనవంతుని స్టోరీ వ్రాయబడింది ఆ ధనవంతుడంట చాలా సుఖపడేవాడంట సన్నపునార వస్త్రాలు ధరించేవాడు అనుదినము చాలా మరి అతడు వైభవంగా లేకపోతే విలాసవంతమైన జీవితము లేదా లగ్జరీ జీవితము అతను అనుభవించాడు అతను వస్త్రములు పాతగలలేదు అతని చెప్పులు పాతగల్లేదు బట్టలు మాయకుండా తిరిగేవాడు అనమాట బహుగా సుఖపడేవాడు అంటే కష్టం అంటే ఏంటో శ్రమ అంటే ఏంటో వాడికి తెలియనే తెలియదు ఒళ్ళవకుండా తిరుగుతుండేవాడు వాళ్ళ ఇంట వాకిట ఒక దరిద్రుడు పడి ఉన్నాడు ఈ దరిద్రుడి పరిస్థితి ఎలా ఉంది అనుదినము మరి పుళ్ళతో నింపబడ్డాడు కుక్కలు వచ్చి వాడి పుళ్ళు నాకుతున్నాయి ఆ పుళ్ళ నుండి రక్తం వచ్చి మీ అంతా కారుతుంది ఈగలు ముసురుతున్నాయి దోమలు ముసురుతున్నాయి దాని నుండి వచ్చినటువంటి ఆ రక్తాన్ని చీమిని ఆ యొక్క ఇన్ఫెక్షన్ అంతా కూడా ఈ ఫ్లైస్ లేదా ఈ జీవులన్నీ లాక్కుంటూ ఉండే కుక్కలు దోమలు పురుగులు ఈగలు అన్నీ అట్టింటికి ఆహారం ఇచ్చేవాడు కానీ ఒక రొట్టె అయినా వాడికి ఈ ధనవంతుడు ఇచ్చేవాడు కాదంట వాడు బహుగా బాధపడుతున్నాడు వీడేమో బహుగా సుఖపడుతున్నాడు అయితే ఒకరోజు ఏమైంది ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు అని ఉంది ధనవంతుడు చనిపోయాడు పాతి పెట్టబడ్డాడు ఈ లోకంలో చూస్తే చూస్తే ఒక ధనవంతుడు చనిపోతే ఏం చేస్తారు చాలామంది వచ్చేస్తారు ముందు ఫ్లెక్సీలు వెలుస్తాయి చాలా అట్టహాసం పూలమాలలు పూలదండలు ఎన్నో వ్యాన్లు ఊరేగింపులు డప్పులు మేళాలు బాణాసంచాలు కాలుస్తూ ఇంకా అవసరమైతే నాట్య ప్రదర్శనలు కూడా చేస్తూ ఉత్సాహంతో ఊరేగింపుతో జోహార్ అనుకుంటూ తీసుకెళ్తారనమాట గుంపులు గుంపులుగా ఆ విధంగా అతడు ఒక సాంప్రదాయ రీతిలో పాతి పెట్టబడ్డాంట మరి వాడికి డబ్బు ఉంది కదా అలా పాతి పెట్టారు కానీ ఈ దరిద్రుడికి ఏమి లేదు తినడానికి రొట్టె మొక్కు కూడా లేదు పలకరించేవాళ్ళు లేరు ఆదారం లేదు ఇతనికి దిక్కు మొక్కు ఎవరు లేరు అనాథ అందుచేత కుక్కలకు కూడా తన యొక్క రక్తాన్ని చేస్తున్నాడు అయితే ఇతడు కూడా చనిపోయాడంట అయితే ఇతడు ఏం చేయబడ్డాడు దేవదూతల చేత కొనిపోబడ్డాడు చాలా రోజులు చూసి ఉంటారు ఎవరైనా వస్తారేమో అని చూసి ఉంటారు ఎవరూ రాలే అనాథ శవాలకి ఎవరు ఉంటారండి ఇక మహా చేస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి కానీ మున్సిపాలిటీ వాళ్ళు కూడా రాలేదు మర్చిపోయి ఉంటారు ఈ శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళు కూడా మర్చిపోతే దేవుడు మర్చిపోలేదు అతన్ని ఎందుకని అంటే అతడు దేవుని కింద విశ్వాసం ఉంచాడంట అతడు దేవుణ్ణి ప్రేమించాడంట దేవుణ్ణి అంగీకరించాడంట ఈ లోకంలో ధనం లేకపోతే లేకపోవచ్చు ఈ లోకంలో సుఖము లేకపోతే లేకపోవచ్చు ఈ లోకంలో దారిద్ర్యాన్ని అనుభవిస్తే ఈ లోకంలో చుట్టాలు బంధువులు స్నేహితులు అభిమానులు అభిమాన సంఘాలు ఇతనికి లేకపోతే లేకపోవచ్చు నాన్న వారే లేరు పలకరించే దిక్కే లేదు ఎవరు లేకపోయినా ఇతనికి ఎవరున్నారు జీవము గల దేవుడున్నాడు పరలోకముందున్న ఒక దేవుడు ఉన్నాడు ఆయన ఇతను జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని ఆర్డరు ఇక ఆర్డర్ ఇస్తే ఎలాంటి ఆర్డర్ అనమాట అది పరలోక ఆర్డర్ అక్కడి నుండి ఏం చేశాడో ఒక ఆర్డర్ వేశాడు ఆయన ఓ దూతలారా ఇప్పుడు ఫలానా గ్రామంలో పలానా ఊళ్ళో ఫలానా వీధిలో మన సహోదరుడు మన స్నేహితుడు ఒకడు చనిపోయాడు మీరు వెళ్ళి అతన్ని ఎత్తుకోని రండి అని చెప్పాడు అప్పుడు దేవదూతలు దేవుని మాటను పాటించాలి దేవుని మాటకు విధి చూపించాలి దేవుని మాట వినాలి లోబడాలి అంచేత సుమారు ఒక వెయ్యి మంది దూతలు గుంపు వచ్చి ఉండొచ్చు కెరూబులు చెరూబులు వచ్చేసే పెళ్ళ పెళ్ళ పిల్లపిల్ల వాలిపోయాయి లాచరును పైకి లేపారు ఏసు రక్తమే జయమని ఉంటారు లాజరును పైకి లేపారు ఏసైకే జై అని ధనవంతుడు చచ్చిపోతే జోహార్ అంటారు కానీ ఇక్కడ దరిద్రుడికి ఎవరు లేరు కాబట్టి ఆ దేవదూతలు శ్లాఘని ఇచ్చి ఉంటారు ఏ పరమాత్ముడికే జై పరలోకానికే జై అంటున్నారు ఉంటారు అలా వాళ్ళు జే జేలు కొట్టి ఈ దరిద్రుడిని లాజర్ని పైకి ఎత్తుకెళ్ళారు పైకి ఎత్తుకెళ్ళి పరలోకంలో పెట్టారు ఎక్కడికి వెళ్ళిపోయాడు సరాసరి అబ్రహాము రొమ్ము అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు అంటే ఎలా ఉంటుంది మత సువార్త ఇరవై ఐదో అధ్యాయంలో చెప్పాడు పరలోక రాజ్యము తన పెండ్లి కుమారుని ఎదుర్కొన్నందుకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలి ఉన్నది అన్నాడు వాచ్మెర్నీ అంటాడు ద హ్యావెన్ ఈజ్ ఏ రియల్ ప్లేస్ పరలోక రాజ్యం అనేది వాస్తవమైనటువంటి ప్రదేశము అంటూ ఉన్నాడు ఇంకా చాలామంది పరలోకాన్ని గురించి చాలా అభిప్రాయాలు వెల్లడించారు కనుక చాలామంది చూసి వచ్చారు ఆ ప్రాంతాన్ని ఏసై కూడా పరలోకాన్ని చూసి వచ్చాడు అక్కడి నుండే వచ్చాడు అని చేత యోగాన పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చి ఉన్నాడు మీ హృదయమును కలవరపడనియకుడి దేవుని ఎందు ఉంచున్నారు నా ఎందును విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడలు నేను మీతో చెప్పుదును ఇదిగో నేను ఇప్పుడు మీకు స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి స్థలమును సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగా నేను మరలా వచ్చి మిమ్మల్ని నా యుద్ధనుకో మిమ్మను తీసుకొని పోదును అప్పుడు ఫిలిప్ అన్నాడు ఆయన శిష్యుల్లో ఒకడు ప్రభు ఆ మార్గము మాకు ఎలా తెలియను అన్నాడు అందుకు అన్నాడు ఫిలిప్పు నేను ఇంతకాలం మీతో ఉన్నాను నీకు ఇంకా తెలియదా నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి అయిన దేవుని అతకి చేరలేడు ఎవరి ద్వారా మనం వెళ్ళాలి ఓ కలెక్టర్ గారికి అప్లికేషన్ ఇవ్వాలి డైరెక్ట్ వెళ్ళి ఇచ్చేస్తావా ఇవ్వలేవు ఆ మధ్యలో ఎవరు ఉంటారు ఓ పిఏ ఉంటాడు ఏదో బంట్రోత్ ఉంటాడు నువ్వు వెళ్ళి ఆ గుముస్తాకి ఇస్తే ఆయన ఆ ఫైల్ని తీసుకెళ్ళి వారికి అందిస్తాడు అదే విధంగా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇంకొక ప్రతినిధి మనకున్నాడు మధ్యవర్తి అదే పౌలు అంటున్నాడు మొదటి తిమోతి రెండవ అధ్యాయము ఐదవ వచనములు అంటాడు దేవునికిని మానవునికిని మధ్యవర్తి ఒక్కడే ఆయనే యేసు క్రీస్తును నరుడు దేవునికిని మానవులకును ఒక మధ్యవర్తి ఉన్నాడు ఆయనే యేసు క్రీస్తును నరుడు కనుక ఇక్కడ తండ్రితో కుమారునికి కుమారునితో పరిశుద్ధాత్మనికి ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధాన్ని మనము గుర్తించాలి ఏసుప్రభు ఏమన్నాడు నేను మాట్లాడే బోధ నాది కాదు పరలోకముందు నా తండ్రి ఏమైతే నాకు చెప్పాడో నేను ఏమైతే విన్నానో దాన్ని నేను మాట్లాడుతున్నాను అలాగే పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు నేను మాట్లాడే మాట నాది కాదు నేను ఏమైతే విన్నానో ఏమైతే ఆలకించానో ఏమైతే గ్రహించానో వాటిని నేను మీకు తెలియజేస్తున్నాను కనుక ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ఒకరిలో నుండి ఒకరికి అందించబడుతుంది తండ్రి నుండి కుమారుడు గ్రహించాడు కుమారుడి నుండి పరిశుద్ధాత్ముడు గ్రహిస్తున్నాడు పరిశుద్ధాత్ముడి నుండి మనము గ్రహిస్తున్నాం కనుక వన్ బై వన్ ద కమ్యూనికేషన్ ఈజ్ వన్ బై వన్ హ్యాజ్ గ్రాంటెడ్ కాబట్టి ఒకరి నుండి ఒకరికి ఈ యొక్క వర్తమానం అందించబడుతుంది ఇక్కడ మనం చూద్దాం అయితే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి ఎందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను అయితే ఈ లాజరు పైకి వెళ్ళాడు పైకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అబ్రహాము రొమ్ము దాన్నే మనము అబ్రహాము రొమ్ము అనడానికి లేదు కానీ అది పరలోక ప్రదేశం దేవుడు తండ్రి అయిన దేవుడున్న ప్రదేశం దానికి అలా పేరు పెట్టారు అంతే ఇప్పుడు తండ్రిని దేవుని దగ్గరికి చేర్చారు సరే ఒక సన్నివేశాన్ని వేసి చూపించాడు అక్కడ ఇంతలో ఈ ధనికుడు ఎక్కడికి వెళ్ళాడంట పాతాళములోనికి వెళ్ళాడు ఆ పాతాళం ఎక్కడుంది సరిగ్గా చెప్తే అది భూలోకం క్రింద ఉంది అంటున్నారు కనుక ధన ధని ఈ ధనవంతుడు అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి అక్కడి నుండి కళ్ళు పైకెత్తి చూచాడు అక్కడ ఏం జరుగుతుంది అగ్ని ఆరట్లేదు పురుగు చావట్లేదు కాలిపోతున్నాడు బాగా కాలిపోతున్నాడు కట్టెలు వేశారు కాలిపోతున్నాడు ఉల్లంతా మంటలు ఇంతలోకే దాహం వేస్తుంది బాగా దాహం వేస్తుంది నాలుక యాతన పడుతుంది అగ్నిలో యాతన పడుతున్నాడు కళ్ళు పైకెత్తి ఎత్తు అంటున్నాడు కళ్ళు పైకెత్తి చూస్తే చూస్తే అనిపించింది అతనికి మీరు పందులను చూశారు కదా రోడ్ల మీద తిరుగుతుంటే ఆ పంది అంట ఒకే ఒక్కసారి పైకి చూసుద్దంట జీవితంలో ఒకే ఒక్కసారి పైకి చూస్తుందంట ఎప్పుడంటే దాన్ని కోసేవాడు పైనుండి కొయ్యడు దాన్ని కిందికి తిప్పుతాడు తల కిందులుగా తిప్పుతాడు తిప్పినప్పుడు దాని కళ్ళు పైకి చూస్తాయి అప్పుడు ఆకాశం కనపడుద్ది కత్తి తీసుకొని పీక మీద కోస్తాడు పీక తెగేస్తాడు అప్పుడు ఆ రోజు అది ఆ పీక తెగేసినప్పుడు పైకి చూస్తుందంట అలాగే ఈ ధనవంతుడు ఒక్కరోజు పైకి చూశాడు జీవితంలో ఎప్పుడు ఈ బతుకంతా కిందే డాలర్లు వెండి బంగారం వజ్రాలు వస్త్రాలు విలాస వస్త్రాలు రథాలు గుర్రాలు మేళ్ళ కార్లు వీడంతా కిందే కొలసీ పత్రిక మూడో అధ్యాయంలో పౌలంటున్నాడు మీరు యేసుక్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి భూసంబంధమైన వాటిని వెదక వెదకూడదు అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు మనం వేటిని వెదకాలి పరలోక ముందు ఉన్నటువంటి వాటిని వెదకాలి మొత్త ఆరు ముప్పై మూడులో యేసుప్రభు ఏం చెప్పాడు మొదట నా నీతిని నా రాజ్యమును వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందాము అని మీ దేహమును గుర్చి మీ ప్రాణమును గుర్చి మీ వస్త్రాలు గూర్చి మీ కార్లు మేన్లు వస్త్రాలు విలాసాలు వెండి బంగారం డాలర్లు వీటిని వెతకొద్దు దేన్ని వెతకాలి మొదట ఆయన నీతిని మొత్త సువార్త ఐదవ అధ్యాయంలో ఆయన చెప్తాడు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు దీనిలో వారు తృప్తిపరచబడతారు నీతి కొరకు ఆకలి దప్పులు గల ధన్యులు వారు తృప్తిపరచబడతారు మొదట ఆయన నీతి నా రాజ్యం వెదకమన్నాడు పైన వాటిని వెదకమన్నాడు భూసంబంధమైన వాటిని వెదకొద్దు అన్నాడు ఏలియా పరలోకముందున్న దేవుణ్ణి వెతికాడు పరలోకం వెళ్ళిపోయాడు ఎలీషా పరలోకమందున్న దేవుణ్ణి వెతికాడు పరలోకం వెళ్ళిపోయాడు కానీ గహాజీ ఎలీషా శిష్యుడు గెహాజీ ఏమి వెతికాడు వెండిని బంగారాన్ని వెతికాడు ఎక్కడికి వెళ్ళాడు కుష్టి రోగి అయి తన ఇంటి వారందరికీ కూడా కుష్టును సంక్రమింపజేశాడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందాలంటే నీవురుని ఇంటి వారును నుండి తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలి సత్క్రియలు చేయాలి కయ్యిను ఏ చూడండి ఇద్దరు అన్నదమ్ములు ఒకడికేమో సేద్యం చేయడం అలవాటు ఒకడికేమో గొర్రెలు కాయడం అలవాటు ఒకరోజు ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు ఒకడేమో పంటలో నుండి కొన్ని తీసుకెళ్ళాడు అర్పణగా ఒకడేమో గొర్రె పిల్లల్ని తీసుకెళ్ళాడు పెద్దోడేమో పంట నుండి కొంత పాల పంటను అర్పణగా తీసుకెళ్తే చిన్నోడేమో గొర్రె పిల్లల్ని అర్పణగా తీసుకెళ్ళాడు నువ్వు ఇచ్చే కానుక అనేది పెద్దదా చిన్నదా అనే కాదు ఇక్కడ ప్రశ్న అది ఏ హృదయంతో ఇస్తున్నావు ఎలా దేవునికి సమర్పిస్తున్నావు అనేదే ప్రశ్న ఇంటి వెండి బంగారాలు తీసుకొచ్చి నువ్వు అర్పించినా అది దేవునికి ఇష్టం కాదు నువ్వు ఏ మనసుతో ఇస్తున్నావు ఎలా ఇస్తున్నావు ఏ సూప్రభు ఒకసారి కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడు చాలామంది ధనవంతులంట వారి కలిగిన దానిలో నుండి కొంత తీసుకొచ్చి ఇస్తున్నారంట అదే సమయంలో ఒక బీద విధవరాలు కూడా వచ్చింది ఆమె ఏం చేసింది రెండు కాసులు తీసుకొచ్చి ఆ పెట్టిలో వేసి అప్పుడు యేసయ్య అన్నాడు ఆమెను చూసి ఈమె మీ అందరికంటే ఎక్కువగా వేసింది కారణం ఏంటంటే మీరందరూ మీకు కలిగిన ధనంలో నుండి కొంత తీసుకొచ్చేసారు సణుగులు గొడుగులు సంశయాలు ముఖం మార్చుకోవడం ఎన్నున్నాయో అందులో విసుక్కోవడం కాపర్ని తిట్టుకోవడం ఒకడు పాత నోట్లు నలిపేస్తాడు చించేస్తాడు పెన్నుతో రాసేస్తాడు విసుగుదల కానీ ఈవిడ తనకున్నది రెండు కాసులేనా పరిశుద్ధ హృదయముతో సమర్పించింది అందుకే రోమా పన్నెండు రెండులో అంటాడు మీరు ఎలా దేవుణ్ణి ఆరాధించాలి ఎలా దేవుణ్ణి సేవించాలి అంటే మొట్టమొదటిగా మీరు పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవమునైన యాగముగా మిమ్మలను మీరు దేవునికి అర్పించుకోండి దేవునికి అర్పించే అర్పణలు ఎలా ఉండాలంట ముందు పరిశుద్ధమైనవిగా ఉండాలి అపవిత్రమైన దాన్ని దేవుడు ముట్టడు అపవిత్రమైనవి దేవునికి అసహ్యములు అపవిత్రములైన జంతువులు కూడా ఆయనకు అసహ్యములే పవిత్రమైనవి అపవిత్రమైనవి దేవుడు ఎందుకు చెప్పాడు పవిత్రములైన వాటినే దేవుడు చూస్తాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు కనుక నీవు ఇచ్చే అర్పణ పవిత్రమైనదిగా ఉండాలి పరిశుద్ధమైనదిగా ఉండాలి రెండు దేవునికి ఇష్టమైనదిగా అనుకూలం అంటే యాక్సెప్టబుల్ అన్నాడు అంటే ఇష్టమైనదిగా అంగీకారమైనగా ప్రీతికరమైనదిగా ఉండాలి దేవుడు ఇష్టపడాలి చచ్చిన దాన్ని తీసుకొచ్చి ఇచ్చావనుకో దేవుడు ఇష్టపడతాడా దాన్ని తీసుకొచ్చి ఇచ్చామనుకో దేవుడు ఇష్టపడతాడా కోడి బాగుంటే దేవునికి ఎవరు అది కుంటుతుంది అనుకో మందిరాన్ని తీసుకొస్తారు అయ్యా ఈ కుంటిది బాగైతే దేవుడికి అర్పిస్తాం దూడ ఎవడు అది కుంటుతుంటేనో దానికే విరోజనాలు బట్టి పారుతుంటేనో అప్పుడు తీసుకొస్తాడు అయ్యా ఇది బాగా ఈనుగుపోతుంది ప్రార్థన చేయ అంటాడు మూడవదిగా సజీవయాగముగా లివింగ్ సాక్రిఫైస్ బ్రతికిన వాటిని తేవాలి చచ్చువి పుచ్చువి వాటిని తేగకూడదు కనుక కయ్యిను అర్పణ దేవుడు అంగీకరించలేదు ఏబీలు అర్పణ దేవుడు అంగీకరించాడు అందుచేత కయ్యిను తన సహోదరుని మీద పగబట్టి ఆయన్ను చంపివేశాడు కనుక దేవుని వాక్యం ఏం చెప్తుంది సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు నద్దకు వచ్చును వెలుగు సత్యము అంటే ఏమిటి ఏసుప్రహ్నాడు నేనే లోకమునకు వెలుగై ఉన్నాను వెలుగు నొద్దకు రాడు అంటే ఎవరి దగ్గరికి రాడు ఏసు ప్రభునద్దకు రాలేడు సత్యవర్తనుడైతే సత్యమునొద్దకు వచ్చును సత్యం అంటే ఎవరు ఏసయ్య వ్యవహాలు ఎనిమిది ముప్పై ఒకటిలో మీరు నా వాక్యం నిలిచిన వారైతే మీరు నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించదరు అప్పుడు సత్యం విములను స్వతంత్రులుగా చేయను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకము తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు 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 సమర్పిస్తున్నామయ్యా ఇంతవరకు చెప్పబడినటువంటి వాక్యమును ప్రజల హృదయాల్లో వెల్లడిపరిచి ముద్రించి భద్రపరచుమని ఏ సై అతి శ్రేష్టమైన నామున నీ ప్రియ కుమారుని ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ నా తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యస్సుకృష్ణ కృపయు పరిశుద్ధాత్మయద్దు నుండి వచ్చి అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోక ముందు నుండి సకల పరిశుద్ధులకు విశ్వాసులకును ఆయన సముఖంలో ఉండి ఇంతవరకు శ్రద్ధగా ఆయన వాక్యమును ఆలకించిన ఆయన ప్రేక్షకులతో సదాకాలం తోడై నడిపించునుగాక ఆ రక్తమే జయం సిలువ రక్తమే జయం అపవాది శక్తులకు సర్వం నాశనం ఏసునామమునికి సంపూర్ణ జయము కలుగునుగాకా జయము కలుగునుగాకరి